నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఆర్గెన్జా టాప్సే కనిపిస్తున్నాయండి, అంతలా ట్రెండ్ అవుతున్నాయి. సో నేను కూడా ఎందుకు ఆర్డర్ పెట్టొద్దని పెట్టేశాను, అది కూడా మన అఫోర్డబుల్ రేంజ్ లోనే. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ టాప్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ లో ఉందండి, బట్ పిక్ లో చూస్తే చాలా బాగుంది, బట్ ఎలా రిసీవ్ అవుతుందో అని అనుకున్నాను. రౌండ్ నెక్ ఇచ్చాడండి, స్టోన్ అటాచ్మెంట్ అయితే చేసుకోవడానికి సంథింగ్ ఒక స్టోన్ ఇచ్చాడు, అది కూడా బాగుంది. క్లాత్ కూడా ఆర్గెంజా క్లాత్ కాబట్టి స్మూత్గా ఉంటుందో లేదో అని వేసుకొని చూశాను. నీ లెంత్ వరకు అయితే టాప్ ఉంది, 3x4 స్లీవ్స్ అయితే ఇచ్చాడు. సో ఫిట్ అండ్ షేప్ చాలా బాగుంది. ఇది మనకి ఎస్లో ఆర్డర్ పెట్టాను, ఎస్లోనే వచ్చింది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది, నాకైతే నచ్చింది. సో సెకండ్ వన్ టాప్ వచ్చేసి మోస్ట్ వైరల్ టాప్ అండి, ఎందుకంటే చాలామంది అయితే ఆర్డర్ పెట్టారు, అది కూడా మన అఫోర్డబుల్ రేంజ్లో ఉంది కాబట్టి. సో బ్లూ కలర్లో వచ్చిందండి టాప్, మొత్తం వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్లో వీ నెక్ అయితే ఇచ్చాడండి, అదే హైలైట్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా మన అఫోర్డబుల్ ప్రైస్, 300 లోపే ఉంది. సో ఇది మనకి నీ లెంత్ వరకు అయితే వచ్చిందండి. సో ఇది కూడా 3x4 స్లీవ్సే ఇచ్చాడు, బట్ పఫ్ స్లీవ్స్ ఇచ్చాడు, అదే హైలైట్, చాలా బాగుంది, అందుకే ఇంతలా వైరల్ అయింది అనుకోవచ్చు. మనం వేసుకుంటే కూడా టాప్ మొత్తం ఆ స్లీవ్స్ మీదే హైలైట్ అవుతుందండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది లైట్ స్కై బ్లూ కలర్లో ఉంది, బట్ వచ్చింది మాత్రం కొంచెం వైటిష్లో వచ్చింది. సో టాప్ ప్యాటర్న్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడంటే మొత్తం లైన్ లైన్స్లో, మనం నైట్ టైంలో వేసుకుంటే మొత్తం షైన్ అవుతుందండి. ఇది కూడా నీ లెంత్లోనే వచ్చింది, అండ్ నెక్ దగ్గర కొంచెం రౌండ్ టైప్ అయితే ఇచ్చాడు, బాగుంది చూడడానికి. చెప్పాను కదా వైటిష్ అని, సో ఇలా కనిపిస్తుంది. వేసుకుంటే కూడా సేమ్ అలానే ఉంది, బట్ చూడడానికి ఇది బాగానే ఉంది. సో దీనికి కూడా పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చాడు, బట్ అంత పఫ్ స్లీవ్స్ అయితే కనిపించట్లేదు, లైట్గా కనిపిస్తుంది. కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.